మరాఠా గడ్డపై భారత రాష్ట్ర సమితి దూసుకుపోతుంది. నాందేడ్ కందర్ లోహసభల సక్సెస్తో గులాబీ పాచిలో జ్యోస్ నెలకొనింది. తొలిసభ విజయం తర్వాత భయపడ్డ మహారాష్ట్రలోని బీజేపీ సర్కార్ వెంటనే రైతులకు బడ్జెట్లో రైతు బంధు తరహా పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పంటల భీమా రుసుము ఎకరానికి 1 రూపాయికి తగ్గించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ప్రజల నుంచి ఎనలేని ఆదరణ లభిస్తుంది. గులాబీ కండువ కప్పుకునేందుకు మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీల ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. తమ గడ్డపై బీఆర్ఎస్ సభ పెట్టాలని అధినేత కేసీఆర్ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఔరంగాబాద్లో 1.5 లక్షల మందితో మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఈ నెల 24న సభ నిర్వహణకు సమయత్తం అవుతుంది. బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2 సభలను మించి విజయవంతం చేసేలా ముందుకు కదులుతున్నారు.